అనుకున్నావు ఆ గడ్డి గ్రంథం ఏమిటి
వాడు గ్యారంటీ ఆడిస్తాడు, వాడు ఏమి ఇస్తాడు అంటే ఇక్కడ పని వాళ్ళకి వాళ్ళకి అలవాటే కదా, వాడి డబ్బులు ఉంటాయి కదా బండి పెట్టిన వరకు అవుతుంది. వాళ్ళు గింజలు పెరుగుతారు మీరు వేరారు నేను భయం వచ్చిన ఇప్పుడే మళ్ళా వచ్చాయి కాదు ఏం లే ఇది భయం వచ్చిన నేను డాడీ సాయి నువ్వు ముందు ఎవరు చెల్లెలు ముందు తెరాను నా దగ్గరికి రా నేను చూపిస్తాను డబ్బులు జోబులో పెట్టుకో పక్కన వేలు కలవాలా తర్వాత సెంటర్ వేలు కలవాలా ఈ 200లోనే ఈ రాడ్ రాయి గిప్పులో రావాలా ఇది రాయి ఈ గిప్పు దీంట్లోనే రావాలా ఇంకా ఈ మిగతా వేళ్ళన్నీ దీన్ని ఖర్చు కాకూడదు ఇట్లా ఇట్లా పట్టుకొని బయట ఒకసారి లేపాల మళ్ళీ ఇట్లా పెట్టాలి మళ్ళీ ఇట్లా లేపాలి ఇట్లా పెట్టాలి
కూర్చోండి, నిలబడద్దండి, కూర్చోండి, పెట్టండి బయట. చెప్పనన్నా ఇది ఎట్లా వచ్చింది వీళ్ళు? తాతకి సేవ చేసిన వాళ్ళు 350 సంవత్సరాల కింద తాతతో పాటు కలిసి వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇది మట్టి పడి రాళ్లు పడి బుడిపోయింది అంతా, ఇది గలుపులు పడి. ఆడవాళ్ళకి నమాజ్ చదవడం కోసం మసీదు కడదామని క్లీన్ చేస్తుంటే సమాధులు బయట పడినాయి. అప్పటి నుంచి తాత నా సదింపులు జరిగిన తర్వాత వీళ్ళ సదింపులు జరగాలని హుకుమత్ ఇచ్చినప్పటి నుంచి ఇక్కడ కూడా సదింపులు జరుగుతున్నాయి అన్నమాట. ఆ ఖాళీ సమాధి ఉంది కదా, డబ్బులేసింది అక్కడ, డబ్బులేసిన సమాధి ఉంది కదా అక్కడ, అది కోరికల సమాధి. అది అక్కడ కూర్చొని మనసులో మీకు ఏం కావాలో ఆ కోరిక కోరుకొని మీకు తోచింది 11 కానీ 20 కానీ అది 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 కూడా ఎందుకు వేయమని చెప్తామంటే, మీరు మనసులో అనుకోయిన దానికోసం విరుగుడు, మీరు అనుకోయిన దానికి విరుగుడు కోసం దాంట్లో దక్షిణ వేసి ఇట్లా పట్టుకొని రాయి ఇట్లా ఐదుసార్లు ఎత్తాలి ఇట్లా. ఆ రాయి లూజ్ లేస్తే మీ కోరిక తొందరగా నెరవేరుతాది అని, ఆ రాయి బరువు లేస్తే మీ కోరిక నిదానంగా నెరవేరుతాది అని అర్థం. ఇక్కడ ఎన్ని దరగాలు ఉన్నాయన్న? ఇక్కడ మొత్తం వచ్చేసి 5 దరగాలు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఏమన్నా? శేషవళి తాత 1, వీళ్ళు దారిమాలు 2, మూడోది పెద్ద తాత శాషవళి తాత, 4వది మాబుస్వామి దస్తగిరి స్వామి జెండకట్ట, 5వది దూద్పీర్ తాత. దూద్పీర్ తాత పైన పైన కొండ మీద ఇట్లా 5 మంది ఉన్నారన్నమాట. మెయిన్ వచ్చేసి శాషవళి తాత, శేషవళి తాత ఆయన గురువు, ఈయన శిష్యుడు. ఆయన ఫస్ట్ సదింపులు ఇక్కడి నుంచే జరగాలి, శేషవళి తాత దగ్గర నుంచే సదింపులు జరగాలి. ఆయన గురువు అనమాట శేషవళి తాత. మిగతా వీళ్ళంతా తాత దగ్గర శిష్యరికం చేరిన వాళ్ళు. దూద్పీర్ తాత గానీ దాదిమాలు గానీ వీళ్ళంతా దూద్పీర్ తాత శేషవళి దగ్గర వీళ్ళంతా శిష్యరికం చేసుకుని శిష్య బృందం పొందిన వాళ్ళు వీళ్ళంతా. ఇది 359 సంవత్సరాల కింద ఇవన్నీ తీసుకోమంతుడు. ఇక్కడ ఏం జరగదు పైన అడగాల వాళ్ళని. పేరు మాబుషా. మాబుషా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి పూజలు? ఇప్పుడు 100 సంవత్సరమా? 100 సంవత్సరాలు.
ఇప్పుడు మనకు ఇక్కడ భక్తులు ఎంత చాలా మంది వస్తారా, ఎంతమంది వస్తున్నారు, ఎప్పుడెప్పుడు బాగా నడుస్తుంది? బేసరం ఒకటే రాంతా నడుస్తుంది అంతే. బేస్తవారం శుక్రవారం కూడా బేస్తవారం ఆ దర్గలో బాగా నడుస్తుంది. అచ్చా, అంటే ఆ దర్గకు ఈ దర్గకు వేరే దర్గా అయితే ఏమంటే పెద్ద దర్గా కదా, అయితే ఎక్కువ నడుస్తారు అంటే వీళ్ళంతా అన్నదమ్ముల మొత్తం అంతా. ఓకే థ్యాంక్ యూ. గవర్నమెంట్ వాళ్ళు అంటే వాళ్ళకి పెద్ద టెంపుల్ ఉందా? తక్కువ మెట్లు ఎల్ఆర్టీ పైన ఇది ఒక దర్గా కొండ పైన, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఈ స్టెప్స్ ఉంటాయి, ఈ గట్టుపైకి స్టెప్స్ ఎక్కి పైకి రావాలి. ఏం పెడతాం మేడం? పేరు కాదు. ఓకే, నువ్వు ఇక్కడ పూజారువా? ఎన్ని సంవత్సరాలు అంటున్నావు? 8 సంవత్సరాలు చెప్పేసి అంతే అయిపోయాడు. మేము వచ్చేకి ఒక 20 సార్లు వస్తుంది, చిన్నప్పుడు లాసి వస్తున్నాం. సిరుగుప్ప సిరుగుప్ప మీకు వచ్చిన నుంచి బాగానే ఉంటుండే, ఎట్లా రిజల్ట్ ఏముంది? అంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు, అంతా బాగుంది. 20 నుంచి మీరు వస్తున్నారు అయితే ఇక్కడికి, సిరిగుప్ప నుంచి ఇక్కడికి వస్తుంది. సిరుగుప్ప కర్ణాటక. కర్ణాటక.